హాయ్ పిల్లలు, హౌ ఆర్ యు? బాగున్నారా? మనం ఈ కోవిడ్ పరిస్థితుల కారణంగా పాఠశాలకు వెళ్ళలేకపోతా ఉన్నాం. మనం ఆన్లైన్ ద్వారా అనేక పాఠాలని నేర్చుకొని ఉన్నాం, నేర్చుకుంటూనే ఉన్నాం. మీ యొక్క అభిరుచికి, మీ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధకి అభినందనలు. ఈరోజు మనం 9వ తరగతిలోని వివిధ పాఠ్యాంశాలను గురించి, ఒక్కొక్క పాఠములో ఉన్నటువంటి అనేక అంశాలని మనం అనేక ప్రయోగాల రూపంలో వంతుల వారీగా ఒక్కొక్క చిన్న అంశాల మాదిరిగా చదువుకుంటూ, ప్రయోగాలు చేస్తూ, నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం పాఠాలలో ఉపాధ్యాయులు చాలామంది అనేక అంశాలని మీకు చెప్పుకుంటూ వస్తున్నారు. ముందుగా 1వ పాఠంలో ఉన్నటువంటి వృక్ష కణాలు, వృక్ష కణములో ఉండేటటువంటి కణాంగాలను గురించి నేర్చుకున్నాం. ఈరోజు 2వ పాఠంలో మనకి వృక్ష కణజాలాలు, కణజాలాలు అంటే ఏమిటి, కణాలు అనేక గుంపులుగా, సముదాయాలుగా ఏర్పడి ఒకే విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి కణాలు ఒక గుంపులుగాను లేదా సమూహాలుగాను ఏర్పడి ఒకే రకమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటే అటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలాలు అంటారు. కణంలో అనేక రకాలైనటువంటి అతి సూక్ష్మమైన భాగాలు ఉన్నాయి, వాటిని కణాంగాలు అంటారని. అవి ఏ రకంగా ఉన్నాయి, వాటి నిర్మాణం ఎలా ఉంటుంది, అవి ఏ రకమైనటువంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటాయో మనం గత పాఠంలో నేర్చుకున్నాం. ఈరోజు 2వ పాఠంలో ఈ వృక్ష కణాల గురించి మనం నేర్చుకుంటున్నాం. వృక్ష కణాలు కణాలుగానే ఉన్నాయా, ఒక్కొక్క కణాలుగానే ఉన్నాయా, లేకపోతే కణజాలాలుగా ఉన్నాయా, ఈ వృక్ష కణాలు జంతు కణాలతో పోలిక ఉన్నాయా, వృక్ష కణాలకి ఉన్నటువంటి కణ నిర్మాణంలో కానీ వాటి యొక్క విధులలో కానీ ఏమైనా భేదాలు ఉన్నాయా అంటూ మనం గత నెల నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారంలో మనం మొక్కలలో ఉండేటటువంటి కణాలు, వాటి యొక్క విధులను గురించి నేర్చుకున్నాం. ముందుగా ఇది నేర్చుకునే ముందు మనం ఒక మొక్క యొక్క భాగాన్ని చూసినట్టయితే, బహుకణ జీవులు లేదా అభివృద్ధి చెందినటువంటి మొక్కలలో అనేక కణాలు ఏర్పడుతున్నాయి. కణాలు కణజాలాలుగా ఏర్పడి, సమూహాలుగా ఏర్పడి అనే ఒకే రకమైన విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఒక మొక్క యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే చూడండి, మొక్కలో మీ అందరికీ తెలుసు వేరు వ్యవస్థ. ఒక మొక్క యొక్క భాగాన్ని మనం గమనించినట్టయితే ఒక మొక్కలో చూడండి వేరు వ్యవస్థ, వేరు ఉంటుంది. ఈ వేరు భూమి యొక్క అడుగు భాగంలో ఉంటుంది. ఒక మొక్కలో వేర్లు ఉంటాయి, వేర్లు తర్వాత కాండాలు ఉంటాయి, కాండాల తర్వాత కాండాలను ఆనుకొని శాఖలు లేదా కొమ్మలు ఏర్పడతాయి, కొమ్మల నుంచి పత్రాలు ఏర్పడతాయి, పత్రాల నుంచి పుష్పాలు ఏర్పడతాయి, పుష్పాల నుంచి ఫలాలు ఏర్పడతాయి, ఫలాల నుంచి విత్తనాలు కూడా ఏర్పడతాయి. ఇవి మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇవన్నీ కూడా మొక్కలో ఈ భాగాలన్నీ కూడా రకరకాల పనులను నిర్వర్తిస్తూ ఉంటాయి, అన్నీ కలిసే పనిచేస్తాయి, కానీ ఒక్కొక్క రకమైనటువంటి విధి ఉంటూ ఉంది. ముఖ్యంగా వేర్లు ఎందుకు ఉపయోగపడతాయో ఆలోచించండి. మీరు మీకు తెలుసు కదా, మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక చెట్లని వేర్లను గమనించారా? ఎప్పుడైనా గమనించే ఉంటారు. వేర్లకి ఉన్నటువంటి ప్రధానమైన విధి ఏమిటి, వేర్లు ఏం పనిచేస్తాయి? యా కరెక్ట్, భూమిలో ఉన్నటువంటి నీటిని మరియు లవణాలని అవి పీల్చుకుంటాయి, గ్రహిస్తాయి. గ్రహించి వేరు వ్యవస్థ
వాటిలో ఉన్న కణాల ద్వారా ఒక కణం నుంచి ఇంకొక కణాల ద్వారా అవి గ్రహించినటువంటి మూలక పదార్థాలన్నిటిని కూడా ఆహార పదార్థాలను కానీ నీరు కానీ పోషక పదార్థాలని మొక్కలో ఉన్నటువంటి అనేక భాగాలలో ఉన్న అనేక కణాలకు రవాణా చెందిస్తూ ఉంటాయి. కాబట్టి వేరు యొక్క ప్రధానమైన విధి ఏమిటంటే నేలలో ఉన్నటువంటి నీరు మరియు పోషక పదార్థాలను గ్రహించి మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయటం. మరి అన్ని వేర్లు అలానే ఉన్నాయా? మీరు చూస్తూ ఉన్నారు మీ ఇంటి దగ్గర చాలా రకాల మొక్కల వేర్లు చూస్తూ ఉన్నారు. తాడి చెట్టు వేర్లు చూసారా ఎప్పుడైనా? లేదా మీ ఇంటి చుట్టూ దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయి, కొబ్బరి వేర్లు చూసారా ఎలా ఉన్నాయి? మరి జామ చెట్టు ఉంటుంది మన ఇంటికాడ, రకరకాల పూల మొక్కలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి? వాటి వేర్లు కొబ్బరి చెట్టు వేర్లు ఒకే రకంగా ఉన్నాయా? చూద్దాం ఎలా ఉన్నాయో. మరి అన్ని వేర్లు ఒకే సైజులో ఉన్నాయా, ఒకే పొడవులో ఉన్నాయా? ఇవన్నీ గమనించినట్టయితే ఉదాహరణకి మనకి ఇక్కడ నేను ఒక గడ్డి జాతి మొక్క యొక్క వేరు వ్యవస్థను చూపిస్తున్నాను. చూడండి మీరు ఒక గడ్డి జాతి మొక్కలో వేరు ఎలా ఉంటుంది? ఈ వేరు చూడండి, ఇది ఈ వేరు ఎలా ఉంటుంది? పొడవుగా ఉంది, ఒకే ఒక వేరును కలిగి పొడవైనగా ఉంటుంది. దీన్ని తల్లివేరు వ్యవస్థ అంటారు. ఈ తల్లివేరు అనేక రకాలైనటువంటి చిన్న పిల్ల వేరుని ఏర్పరుస్తూ ఉంటుంది. ఇది రకమైన వేరు వ్యవస్థ. మరి ఇవి చూడండి, గడ్డి జాతి మొక్కల్లో వేరు వ్యవస్థ చూడండి ఎలా ఉందో. సన్నగా రోమాలలా చాలా పల్చటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని పీచు వేరు వ్యవస్థ అంటారు. ఇదేమో తల్లి వేరు వ్యవస్థ, ఇదేమో పీచు వేరు వ్యవస్థ. చూడండి ఎంత నిర్మాణంలో భేదం ఉంటుందో. మనం ప్రత్యేకంగా గమనించలేకపోయినా మనం ఈ వేరు మూలాలను కనుక్కోవటానికి ప్రయోగశాలలో మనం ఉల్లిగడ్డనే ఎన్నుకుంటున్నాం. ఎందుకు ఉల్లిగడ్డనే ఎన్నుకోవాలి అంటే, ఉల్లిగడ్డలో వేర్లు చాలా తొందరగా అభివృద్ధి చెందుతాయి. తర్వాత వాటి యొక్క కణాలను మనం మైక్రోస్కోప్లో స్పష్టంగా చూడటానికి ఎంతో వీలుగా ఉంటుంది. అందుకని ఈ ప్రయోగానికి మనం ఉల్లిగడ్డనే ఎన్నుకుందాం. ఈ ప్రయోగాన్ని చేసే ముందు మనం ఏం చేయాలి అంటే, ముందుగా ఒక ఉల్లిగడ్డను తీసుకొని దానికి ఒక బీకర్ను తీసుకుంటున్నాం. బీకర్ను తీసుకొని ఈ బీకర్లో నీరును పోసాం. బీకర్ నిండా నీరు పోయాలి. బీకర్ నిండా నీరు పోసిన తర్వాత ఈ ఉల్లిగడ్డ యొక్క అడుగు భాగంలో వేర్లు అభివృద్ధి చెందేటటువంటి ఈ ప్రాంతంలో ఈ బీకర్లో నీళ్లు మునిగి ఉండేటట్టు మనం ఇలా అమర్చాలి. ఈ ప్రయోగాన్ని, ఈ ఉల్లిగడ్డ యొక్క ప్రయోగాన్ని ఇలా పెట్టాలి. ఇలా అమర్చిన తర్వాత ఈ దీన్ని 4 రోజుల నుంచి 5 రోజుల పాటు మనం ఏదైనా ఒక గదిలో కానీ లేదైనా ఒక ప్రదేశంలో జాగ్రత్తగా మనం ఈ ప్రయోగాన్ని అమర్చుకోవాలి. ఇక్కడ ప్రయోగాన్ని అమర్చుకున్న తర్వాత మనం ఇక 4 రోజుల తర్వాత మనం ఇంకా ఆసక్తిగా ఏం చేయాలి అంటే, ప్రతిరోజు పెట్టినప్పుడు వేర్లు ఎంత పొడుగు ఉన్నాయి, మనం ఇంకా ఇంట్రెస్ట్గా కూడా ఇంకా ఆసక్తిగా కూడా మనం వేరు ఎలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, రోజు అంతే పరిమాణంలో ఉన్నాయా, అంతే సైజులో ఉన్నాయా, ఏమన్నా పెరుగుతున్నాయా, ప్రతిరోజు వేరులో యొక్క భాగం పెరుగుతూ ఉందా, ఏ భాగం పెరుగుతూ ఉంది, చివర భాగం పెరుగుతూ ఉందా, మధ్యలో భాగం పెరుగుతూ ఉందా, లేకపోతే ఉల్లిగడ్డ యొక్క ఆనుకొని ఉన్న ఈ భాగం పెరుగుతుందో లేదో కూడా మనం గమనించుకోవచ్చు. ప్రయోగాన్ని మనం ఒక చోట అమర్చుకున్న తర్వాత ప్రయోగం చేసే ముందు మనము ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఏదైతే నీళ్ళలో ఉంచినటువంటి ఉల్లిగడ్డను మనం చూస్తున్నాం. నేను ఈ ప్రయోగాన్ని మనకి చేసే ముందు 4 రోజుల ముందుగానే ఒక ఉల్లిగడ్డను ఎన్నుకొని ఈ విధమైనటువంటి ఒక గాజు కానీ ప్లాస్టిక్ యొక్క బేకర్లో పెట్టి నీటిని పోసి ఉంచాను. చూడండి వేర్లు ఎలా అభివృద్ధి చెందాయో. చూడండి మీరు వేర్లు ఎంత స్పష్టంగా వేర్లు మనకి అభివృద్ధి చెందాయో గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఉల్లిగడ్డ నుంచి ఏర్పడినటువంటి క్రొత్త వేర్లే.
వీటన్నిటిని మనం చూద్దాం. ఇప్పుడు ఏంటి, వీటిలో నుంచి మనం వేలు యొక్క ఒక చిన్న కొనని కత్తిరిద్దాం. ఒక చిన్న కొనని కత్తిరించి వీటి నిర్మాణాన్ని ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. ఈ ప్రయోగాన్ని చేసే ముందు మనకి ఏమేమి పరికరాలు కావాలో కూడా మనకు ఒక ఆలోచన ఉండాల. ఈ ప్రయోగాన్ని చేసే ముందు కావలసిన పరికరాలు ఏంటవి? మైక్రోస్కోప్ కావాలి, తర్వాత ఒక పెట్టి డిష్ కావాలి, తర్వాత మనకి ఇంకా ఏం కావాలి, ఒక స్లైడ్ కావాలి, తర్వాత ఈ ఒక కవర్ స్లిప్ కావాలి, దీనితో పాటు మనకి మిథైల్ ఆరెంజ్ కానీ లేదా వేరొక రంగు పదార్థం కానీ లేదా గ్లిజరిన్ మరియు గ్లిజరిన్ కూడా కావాలి. ఇవి కావలసినటువంటి పరికరాలు. ఈ ప్రయోగాన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్దాం. ఈ ప్రయోగం చేసే ముందుగా మనం ఒక వేరు కొనని ఎన్నుకుందాం. చూడండి, ఇక్కడ నేను చాలా రకాలైన వేర్లు ఉన్నాయి. అందులో ఒక వేరు కొనని మీ ముందు చూడండి. ఈ స్లైడ్ తీసుకొని ఈ స్లైడ్ ఈ వేరు కొనని ఒక చిన్నట సిజర్ చేత కత్తిరిస్తూ భాగాన్ని మాత్రం మనం కత్తిరిస్తున్నాం. ఈ కత్తిరించినటువంటి వేరు మూలం యొక్క చివరి భాగాన్ని ఇక్కడ ఒక కొంచెం మెత్తిలి భాగాన్ని చిన్న బ్రష్ తీసుకొని ఈ బ్రష్ సహాయంతో ఈ మెథిలిన్ రంగులో వేసిన ద్రావణంలో వేసినటువంటి వేరు మూలం యొక్క చివరి భాగాన్ని ఈ స్లైడ్ మీద ఇలా జాగ్రత్తగా అమర్చుకోవాలి. ఇలా జాగ్రత్తగా అమర్చుకున్న తర్వాత ఇందులో ఏదన్నా నీరు ఉన్నట్టయితే జాగ్రత్తగా నీటిని మనం తీసివేయాలి. నీటిని తీసివేసిన తర్వాత మనకి ఇందులో ఉన్నటువంటి కణాలు స్పష్టంగా కనిపించటం కోసం ముందుగా మనం గ్లిజరిన్ ద్రావణాన్ని, ఒక్క చుక్క గ్లిజరిన్ ద్రావణాన్ని ఈ వేరు మూలం యొక్క చివరి ప్రాంతాల్లో మనం వేసుకోవాలి. చూడండి, నేను వేరు మూలం యొక్క చివరి ప్రాంతాల్లో కొద్దిగా మనం గ్లిజరిన్ని వేస్తున్నాం. ఇలా గ్లిజరిన్ వేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇందాక ముందుగానే అనుకున్నట్టుగా ఒక కవర్ స్లిప్ తీసుకోవాలి. నేను ఇప్పుడు జాగ్రత్తగా నా మెడల్ 4 భుజాలు కలిగిన త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఈ కవర్ స్లిప్ జాగ్రత్తగా ఇలా కవర్ స్లిప్ని మనం ఏదైతే వేరు కొనని వేరు మూలాన్ని కత్తిరించామో ఆ ప్రాంతంలో నీటి ఎయిర్ బబుల్స్ గాలి బుడగలు రాకుండా జాగ్రత్తగా ఇలా అమర్చాలి. ఇలా అమర్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ స్లైడ్ మీద ఉన్నటువంటి వేరు కొన భాగాన్ని చిన్న బ్రష్తో కానీ లేదా నీటితో కానీ జాగ్రత్తగా ఒకేసారి ఇలా అద్దాలి. ఇలా అద్దిన తర్వాత మనకి ఎక్కడైతే దీని మీద వేసినటువంటి గ్లిజరిన్ ద్రావణం ఎక్కువగా ఉన్నట్టయితే టిష్యూ పేపర్తో మెత్తటి పేపర్తో అద్దినట్టయితే అక్కడ అదనంగా ఉన్నటువంటి గ్లిజరిన్ని మనం తొలగించవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసినటువంటి వేరు కొన యొక్క మూల భాగాన్ని
చివరి భాగాన్ని మనం మైక్రోస్కోప్లో చూద్దాం ఎలా ఉందో. ఇలా మైక్రోస్కోప్ను మనం జాగ్రత్తగా గమనించాలి. విద్యార్థులు మనం గమనించాం కదా, ఇప్పుడు వేరు మూలం యొక్క భాగాన్ని మనం సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినట్టయితే వేరు మూలంలో ఆ చివరబో ఉన్నటువంటి భాగాన్ని విభాజ్య కణజాలము అంటారు, అంటే విభజన చెందే కణజాలము అంటారు. వేరు యొక్క చివర భాగంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని వేరు తొడుగు అంటారు. ఈ విభాజ్య కణజాలంలో ఉన్నటువంటి కణాలే విభజన చెంది వేరు యొక్క వ్యవస్థ అభివృద్ధి చెంది వేరు యొక్క పరిమాణం పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఈ ప్రయోగం ద్వారా ఏం నేర్చుకుంటున్నామంటే, వేరులో ఉన్నటువంటి ఒక వేరు వ్యవస్థ అభివృద్ధి చెందటానికి వేరులో ఉన్నటువంటి ఈ చివర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన కణజాలం ఉంటుందని, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ కణజాలాన్ని అగ్ర విభాజ్య కణజాలము లేదా విభాజ్య కణజాలము విభజన చెందే కణజాలము అని అంటారు. ఈ విభజన చెందే కణాల్లో ఈ ప్రాంతంలో ఉండే విభజన చెందే కణాలే కణ విభజన చెంది వేరు వ్యవస్థ క్రొత్త కణాలు ఏర్పడి ఈ వేరు ఇలా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. మనం ముఖ్యంగా ఏ విషయాన్ని నేర్చుకోవాలంటే, వేరు వ్యవస్థలో విభజన చెందే కణాలు విభజన చెంది క్రొత్త కణాలు ఏర్పరచడం ద్వారానే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉంది అని మనం ఈ ప్రయోగం ద్వారా మనం గమనించవచ్చు. తదుపరి మనం మరి నిజంగా వేరు అభివృద్ధి చెందుతూనే ఉందా అని మనం గమనించాలి అనుకుంటే, మనం ఇదే ప్రయోగాన్ని ఇంకా ఆసక్తిగా చేయవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఏదైతే మనం ఈ వేరు యొక్క మూలంలో ఉండేటటువంటి కణాలని పరిశీలించడానికి వేరు యొక్క కొన భాగాన్ని ఈ ప్రాంతంలో కత్తిరించాను. ఈ కత్తిరించినటువంటి ఈ ప్రాంతంలో మనం ఇంకా ఈ వేరు పెరుగుతూ ఉంటుందా లేదా ఆగిపోతుందా ఉంటుందా అని గమనించడం కోసం ఈ ప్రాంతాన్ని, ఇదిగో ఇక్కడ నేను ఒక చిన్న మార్కర్ చేత కత్తిరించే ప్రాంతాల్లో ఇక్కడ ఒక గుర్తు పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గుర్తు పెట్టాను. ఈ గుర్తు పెట్టినటువంటి వేరు కొన యొక్క చివర భాగాన్ని ఇలానే ఉంచేసి తర్వాత అంతకుముందు మనం చేసిన విధంగానే ఒక గాజు బేకర్ తీసుకొని గాజు బేకర్లో ఈ విధంగా మనం అమర్చిన తర్వాత ఒక 4-5 రోజులు ప్రయాణించేటట్లు వేరు వ్యవస్థ మనం గమనించి
నాలుగైదు రోజులు వీటిని మనం ప్రయోగశాలలో కానీ లేదా ఒక ప్రత్యేకమైన వీధిలో అమర్చి నాలుగైదు రోజుల తర్వాత మనం పరిశీలించినట్టయితే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతూ ఉందో మనం లేదో గమనించవచ్చు. నాలుగైదు రోజుల తర్వాత మనం గమనించినట్టయితే వేరు యొక్క చివరి భాగం ఎక్కడైతే మార్పు చేశామో ఆ మార్పు దాటి కూడా వేరు వ్యవస్థ పెరుగుతుందా లేదా అక్కడే ఆగిపోతుందా లేదో కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం అంతకుముందు నేను ఇక్కడితో పాటు నేను అంతకుముందు ఇప్పుడు ప్రయోగం చేసిన తర్వాత గత నాలుగు రోజుల క్రితం మనం ఈ ప్రయోగాన్ని మనం ఉల్లిగడ్డలో ఉంచేసి ఇలా అమర్చాం. ఇప్పుడు ఈ ప్రయోగానికి వేరు కొన యొక్క ఈ ప్రాంతంలో ఇలా ఉంచాము. ఇప్పుడు ఈ ప్రయోగాన్ని నాలుగు రోజుల దాకా మనం ప్రయోగశాలలో అమర్చాం. తర్వాత నాలుగు రోజుల తర్వాత చూద్దాం. నాలుగు రోజుల తర్వాత నేను మళ్ళా ఇదే వేరు వ్యవస్థని పరిశీలించాను. చూడండి, నాలుగు రోజుల తర్వాత వేరు వ్యవస్థను పరిశీలించినట్టయితే మనం ఇంతకుముందు ఎక్కడైతే మనం గుర్తుపెట్టామో ఆ ప్రాంతం వేరునే నేను పరిశీలిస్తూ ఉన్నాను. ఆ ప్రాంతం వేరునే పరిశీలించినట్టయితే చూడండి, ఇక్కడ మనం ఇది కట్ చేసి గుర్తుపెట్టినటువంటి ప్రాంతం. తరువాత ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, ఈ ప్రాంతం అలానే ఉంటుంది. ఈ ప్రాంతం ఎలా ఉంటుంది, అలానే ఉంటుంది. మిగతా వేర్లతో పోల్చుకుంటే, మిగతా వేర్లతో పోల్చుకొని గమనించినట్టయితే ఈ వేరు ఎక్కడైతే కత్తిరించామో ఆ ప్రాంతంలోనే ఆగిపోయి ఉంది. మిగతా వేర్లు మాత్రం అభివృద్ధి చెందటం మనం గమనించవచ్చు. ఎందుకని మిగతా వేర్లు అభివృద్ధి చెందాయి, ఆ కత్తిరించిన ప్రాంతంలోని వేరు వ్యవస్థ అక్కడే ఆగిపోయిందంటే మనకి మిగతా వేర్లలో ఎక్కడైతే విభజన చెందే కణజాలం ఉండటం వలన కణాలు అభివృద్ధి చెంది వేరులు పెరుక్కుంటూ వెళ్ళాయి. ఎక్కడైతే కత్తిరించామో కత్తిరించిన ప్రాంతంలో విభజన చెందే కణాలు లేకపోవటం వల్ల కణ విభజన ఆగిపోయి క్రొత్త కణాలు అనేది ఏర్పడటం జరగకపోవటం వల్ల కణ ఈ వేరు అభివృద్ధి చెందకుండా అంతే అక్కడే ఆగిపోయింది. దీనిని బట్టి వేరు యొక్క చివరి భాగంలో కణాలు ప్రత్యేకమైన ఒక కణజాలం ఉందని, దాన్ని విభజన చెందే కణజాలము లేదా విభాజ్య కణజాలం అంటారని మనం నేర్చుకున్నాం. ఈ విధంగా వేరు వ్యవస్థలో వేరు తొడుగు విభజన చెందే కణాలు ఈ విధంగా అమరి ఉంటాయని ఈ ప్రయోగం ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది వేరు మూలంలో ఉండేటటువంటి కణాలను మనం ఈరోజు గమనించాం. తర్వాత ఇంకా మనము ఇంకా ఏమి గమనించాలంటే, పరీక్షల పరంగా మనకి ఈ ప్రయోగాన్ని రాయాలి అని అనుకుంటే మీ ప్రయోగశాలలో మీరు వేరు మూలాన్ని కనుగొనడానికి చేసినటువంటి ప్రయోగాన్ని వివరించండి అని అడుగుతాడు. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, ప్రయోగం యొక్క ఉద్దేశము ఏంటో రాయాలి. ప్రయోగం యొక్క ఉద్దేశము వేరు మూలంలో ఉన్నటువంటి కణాన్ని కణజాలాల అమరికని పరిశీలించట అని ఉద్దేశం రాయాలి. కావలసిన పరికరాలు మైక్రోస్కోపు ఏం కావాలి. మనం మీరు నేను ప్రయోగం చేసేటప్పుడు మీరు అందరూ గమనించారు కాబట్టి మీరు రాయొచ్చు. మైక్రోస్కోప్ కావాలి, తర్వాత మనకి స్లైడు, కవర్ స్లిప్పు, శాఫ్రిన్ను, గ్లెజరిన్ను, పెట్రీ డిష్యు మరియు నీరు, ఉల్లిగడ్డ, ఇవి మనం ఈ ప్రయోగానికి చేయటానికి కావాల్సినటువంటి పరికరాలు. ప్రయోగము చేసే విధానము, ప్రయోగం యొక్క ఉద్దేశం రాయాలి, ప్రయోగానికి కావాల్సిన పరికరాలను మనం ఒక పద్ధతి ప్రకారం స్టెప్ వైజ్గా రాయాలి. తరువాత ప్రయోగం యొక్క ఉద్దేశం ఏంటో రాయాలి. ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రయోగం యొక్క ఉద్దేశం నెరవేర్చిన తర్వాత ప్రయోగం యొక్క విధానం రాయాలి. మన ప్రయోగ విధానం ఎలా రాసామో ఎలా చేసామో, ఒక ఉల్లిగడ్డను తీసుకుంటేనే ఉల్లిగడ్డను ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ లేదా గాజు బేకర్ను కానీ తీసుకొని ఉల్లిగడ్డని వేరు వ్యవస్థ అడుగు భాగం అందులో ఉండేటట్టు ఉల్లి నీటిని పోసి నీటిని అందులో ఉంచేతని తర్వాత
కొన్ని నాలుగైదు రోజులు ఈ ప్రయోగాన్ని మనం ప్రయోగశాలలో కానీ మనం ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచాను. నాలుగు రోజుల తర్వాత పరిశీలించినట్టయితే వేర్లు ఉల్లిగడ్డ యొక్క చివరి ప్రాంతాల నుంచి వేర్లు రావటం గమనించాము. వచ్చినటువంటి వేర్ల యొక్క చివరి భాగాన్ని మనం ఒక కవర్ స్లిప్ మీద కత్తిరించిన తర్వాత ఒక చుక్క సాఫ్రిను ఒక చుక్క గ్లిజర్ని వేసిన తర్వాత దానిపైన జాగ్రత్తగా మనం స్లైడ్ మీద ఈ వేరుమూలాన్ని వేసి వేరుమూలం మీద గ్లిజరిను సాఫ్రిన్ వేసి కవర్ స్లిప్ మనం వేసిన తర్వాత దీన్ని నేను మైక్రోస్కోప్లో ద్వారా పరిశీలించింది కానీ ప్రయోగం చేసినటువంటి విధానాన్ని మనం సొంతంగా పద్ధతి ప్రకారం స్టెప్ వైజ్గా రాయాలి. ఇలా రాసిన తర్వాత పరిశీలన అని రాయాలి. ఏం పరిశీలించావు? నేను చేసిన ఈ ప్రయోగం ద్వారా వేరు మూలలో ఉండేటటువంటి కణాలని ప్రత్యేకమైన కణాలని గమనించి తిని ఆ కణాలు విడివిడిగా ఉన్నాయని అవి విభాజ కణజాలము వేరు మూలము అంటారని మనం నేను గమనించి తిని అని రాయాలి. ఇది ప్రయోగం యొక్క ఉద్దేశము, ప్రయోగం కావాల్సిన పరికరాలు, ప్రయోగం చేయు విధానము, తర్వాత పరిశీలన. దీనిని బట్టి తర్వాత మనం నాలుగు రోజుల తర్వాత నీరులో ఉంచినట్టయితే మనం ఎక్కడైతే కత్తిరించిన ప్రాంతాలలో ఆ వేరు ఎలా ఉంటుందంటే అక్కడే దాని యొక్క విభజన అభివృద్ధి ఆగిపోతుంది. దాని ప్రక్కన ఉన్నటువంటి మిగతా కణాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. దీనిని బట్టి వేరు వ్యవస్థలో చివరిగా విభజన చెందే ఒక ప్రత్యేకమైన కణజాలం ఉంటుంది. ఆ కణజాలంలో కణాలు విభజన చెందటం ద్వారానే వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ఈ ప్రయోగం ద్వారా నేను గమనించుతానని రాయాలి. ఓకే పిల్లలు, అర్థమైంది కదా? మనం ఈ విధంగా వేరు వ్యవస్థని మనం సొంతంగా మన ప్రయోగశాలలో, పాఠశాలలోని ప్రయోగశాలలో కానీ లేదా మన ఇంటి దగ్గర కూడా స్పష్టంగా మనం పరిశీలించవచ్చు. థ్యాంక్ యూ.